అంతరంగ తరంగాలు ఆనందలహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల స్వామితోటి వెన్నెల్లో భోజనం చేసే అవకాశాలు అది అండి రెండు మూడు సారి ఏమో నాకు దొరికింది వెన్నెల భోజనం అంటే స్వామికి చాలా ఇష్టం పౌర్ణమి వస్తే ఆ వెన్నెల అంటే భోజనం చేస్తామని అందరికీ చెప్పేవారు రాత్రి అందరూ రండి వెన్నెల టెరస్ మీద అంటే ప్రతి పౌర్ణమికినా ప్రతి కాదు ఎప్పుడైనా ప్రతి పౌర్ణమికి కాదు చెప్పారు అంటే వాళ్ళు 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 వాళ్ళ ఇంట వంట తీసుకొని పోయేది కొన్ని మాత్రం స్వామి ఎక్స్ట్రా కొన్ని ఇంటి వాళ్ళకి చెప్పేవారు ఏ వడలో బజ్జీలో లేకపోతే ఏదైనా స్వీటు చేసుకొని రండి మా అమ్మకి ఎప్పుడు వడలో బజ్జీలో అది చెప్పేవారు కొంతమంది వాళ్ళు స్వామి ఏర్కొన్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారని అది ఎక్స్ట్రా అది తెచ్చి తీసుకొని పోవాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ గ్రూప్గా అప్పుడంతే ఒక ఇరవై ఐదు ముప్పై ఫ్యామిలీస్ ఉంటేమో ఏమో అంతే కూర్చున్నాము మధ్యలో స్వామికి పీఠం వేసి స్టూలేసి ఒక చిన్న పీఠం మీదే స్వామి ప్లేట్ పెట్టుకునేవారు కిందనే కాదు చిన్న పరస మీద మధ్యలో స్వామి స్వామి ఆ ఎక్స్ట్రా చేసింది అందరికీ తానే వడ్డించేవారు అందరికి ఇచ్చిన తర్వాత స్వామి తన ప్లేట్ తీసుకొని అందరి దగ్గర వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారో అది దాంట్లో కొంచెం స్వామికి పెడితే స్వామి మధ్యలో కూర్చొని అది ఓ ఇప్పుడు ఆనంద ఆనంద అందరింటి భోజనం వచ్చింది నాకు అని స్వామి కొంచెం అందరూ భోజనం భోజనం అప్పుడు అదే ఈ గ్రామ్ ఫోన్ రికార్డే అప్పుడు టేప్ రికార్డు లేదు దాంట్లో ఏదో ఈ పాతకాలం ఈ ఉంటుంది కదా మైథాలజికల్ సినిమా పాటలు అవన్నీ పెట్టేవారు ఏం స్పీచ్ గీచ్ ఏం లేదు ఇదే పాటలు ఇందులో ఉండే పాల్గొనేవారు ఒక ఇరవై ఫ్యామిలీ అంతే అంటే ఒక యాభై డెబ్భై మంది అంతే ఎక్కువ ఏం లేదు వాళ్ళు వాళ్ళ గ్రూప్ చుట్టూ కూర్చొనేది మధ్య స్వామి కూర్చొని స్వామి భోజనం చేసేది తర్వాత ఒకసారి ఏమో అన్నీ అయిన తర్వాత ఒక ప్లేట్ తెమ్మన్నారు వెండి ప్లేట్ వెండినే స్వామి దగ్గర ఉండి ఎవరో తెచ్చి ఇచ్చారు తట్టి అడుగులు ఇట్లా టప్పని తట్టారు తట్టితే ఆ ప్లేట్ నిండా విభూతి వచ్చింది వాళ్ళ అందరికీ స్వామినే విభూతి అంటే స్వామి అప్పుడు తనే నొసట్లో పెట్టేవారు తెచ్చుకొని కొంచెం నోట్లో వేసుకుంటే కదా ఊరుకు పోయే ముందు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా స్వామి విభూతి తీస్తే కొంచెం చేతిలో పెట్టేసి తానే బాగా నోటలో నొసట్లో పెట్టేవారు గట్టిగా అట్లా ఒకసారి ఎవరో హిందీ వాళ్ళు అప్పుడే ఫస్ట్ టైం ఎవరో హిందీ వాళ్ళు బాంబే నుంచి వచ్చారు వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చారు వచ్చి అమ్ పాన్సుపారీ చాహి అన్నారు నేను నేను అనుకున్నాను ఓహో హిందీ వాళ్ళ ఇంటికి అంటే నాకు కొంచెం చనువు అంటారే అట్లా స్వామి దగ్గర హిందీ వాళ్ళ ఇంటికి పోయి వచ్చినానని ఇక్కడ హిందీలో మాట్లాడుతున్నారు నాకు తెలుసు హిందీ అని మా దగ్గర చూపించుకుంటున్నారు అని అనుకున్నాను మనసులో అంటే ఏం లేదా ఆకు అన్నారు మా అమ్మ వేసుకునేది అంటే ఎప్పుడు కాదు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి భోజనం తర్వాత మా అమ్మకు వేసుకునే అలవాటు ఉండేది దానివల్ల ఎప్పుడు ఇంట్లో ఒక్క ఆకు సున్నము అంతా రెడీగా ఉండేది ఏం మళ్ళీ అడిగారు ఏం లేదా ఆకు అన్నారు అయ్యో ఉంది స్వామి అమ్మ వేసుకుంటుంది ఉంది అన్నాను మళ్ళీ మా వంట ఇంట్లో ఒక షెల్ఫ్ మీద పెట్టేవాళ్ళు ఒక డబ్బాలో ఆకు ఆకు ఇదని స్వామి అక్కడ ఉంది మా అమ్మ వచ్చింది అంతలో మా అమ్మ ఆకు తీసి చీరలోనే తుడిచి తుడిచి ఇస్తా ఉంది మళ్ళీ చెప్తే అయ్యో నాకు గుర్తే లేదే స్వామికి స్వామికి అమ్మ మీ చీరలోనే తుడిచి నాకు గుర్తే లేదు అట్లా అంటే అది ఒక్క పొడి అమ్మ ఇంట్లోనే చేసేది అమ్మ ఒక్క పొడి ఒక్క తెచ్చి దాన్ని కత్తిరించి దానికి పచ్చకరపూరం ఏలకాయలు లవంగాలన్నీ వేసి స్వామి మాత్రం అప్పుడు ఈ రసికులాలని ఇప్పుడు దొరుకుతాయమో తెలీదు మద్రాసులో ఆ ఒక్క వేసుకునేవారు దాంట్లో కల్కండ ఏం లేదు కొబ్బరి లేదు ఎక్కువ పచ్చకర్పూరం లవంగం యాలక్కి అన్ని బాగుండేది అది రసిక్లాలని అది సున్న మాత్రమే అశోక అని వచ్చేది మేమంతా బెంగళూరు నుంచి తెచ్చేవాళ్ళం దానివల్ల నాకు తెలుసు ఎప్పుడు బెంగళూరు నుంచి వస్తేనో స్వామికి ఒక్కపడి ఆకలు కూడా అప్పుడు ఇక్కడ మంచి ఆకలు దొరకవు ఒకసారి మధ్యాహ్నం రెండు అన అప్పుడు అనాలు పట్టుకొని ఇంటికి వచ్చారు కస్తూరి ఆక అయిపోయింది ఎవరైనా బుక్కబట్టిన పోయే వాళ్ళు ఉంటే ఆకు తెప్పించి పెట్టమని చెప్పి ఆకు డబ్బు తీసుకొని వచ్చారు తర్వాత గోగినేడు వాళ్ళని బెంగళూరులో వాళ్ళే ఫస్ట్ ఇల్లు ఇచ్చింది బృందావనం పొందు ప్యాలెస్ గా ఉండి కదా బెంగళూరులో స్వామి మీరు మొట్టమొదటి చూసినప్పుడు స్వామి భక్తులు ఇళ్ళల్లోనే ఉండేవారా అవును మరి బృందావనం ఎప్పుడు వచ్చిందమ్మా బృందావనం కూడా లేట్ అయ్యేనండి దానికి ముందు నందనవనం అని ఉండింది ఇప్పుడు జాయ్ ఐస్ క్రీం ఫ్యాక్టరీ అంత నందనవనం అని అక్కడే ఇల్లు తీసుకున్నారు తర్వాత బృందావనం వచ్చింది నందనవనం అనేది జనరల్ హాస్పిటల్ ఉన్నది బెంగళూరులో దాని దగ్గర తర్వాత బృందావనం బృందావనం ఏదో వాళ్ళది ఏదో గోగినేని వాళ్ళని వాళ్ళు వాళ్ళది అది వాళ్ళు ఏదో ఎవరిదో ప్యాలెస్ అది అది తీసుకున్నారట అది స్వామికి ఇచ్చారు మరి అక్కడ బృందం వచ్చిన తర్వాత వాళ్ళు కోస్ట్ లో వచ్చేది స్వామికి ఆకు మాకు మంచి ఆకులు అక్కడి నుంచి పంపించేవారు వారు వారానికి ఒకసారి అరటి దీంట్లో ప్యాక్ చేసి వచ్చేది అంతవరకు పాపం మన ఊరు బుఖపట్నం ఇక్కడ ఆకులే ఆయనకు నాయనకు విశ్వాసం వచ్చిన దానికి ముఖ్య కారణం మా అమ్మకు మనసుకు శాంతి దొరికింది ఎందుకంటే అంతవరకు మా అన్నయ్య పోయిన తర్వాత మా అమ్మ చాలా విచారంగా అయింది ఎప్పుడు ఏడుపు ఎప్పుడు ఒక రకంగా ఉన్నింది స్వామి దగ్గర వచ్చిన తర్వాత మా అమ్మలో చాలా మార్పు వచ్చేసింది అంటే ఆయన దొరికి ఆయన పోయిందే మంచిది మాకు స్వామిని ఇచ్చి పోయినాడని అట్లా అంటూ ఒక భావన వచ్చేసింది ఆ మార్పు మా నాయనకు చాలా సమాధానం వచ్చి ఓహో దీంట్లో ఏమో ఉంది ఇండ్లు శక్తి అట్లా మారుస్తారని చెప్పి అట్లా నమ్మకం వచ్చింది మళ్ళీ నాయనకి ఎప్పుడు ఈ అంటే ధ్యానము జపము అది ఇది నాయనకు దాంట్లో అంత పట్టుదల లేదు రామకృష్ణాశ్రమము రామకృష్ణ మంత్రం తీసుకున్న కూడా నాయనకు జపం ధ్యానం అంత లేదు ఎప్పుడు ఈ నారాయణ సేవ పల్లె ఉద్ధార ఇప్పుడు స్వామి గ్రామ ఉద్ధారం అంటారు కదా అక్కడ పల్లెలకు పోయేది వాళ్ళు స్టూడెంట్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా అంతే శనివారం ఆదివారం అంటే పిల్లల్ని తీసుకొని నాయన పల్లెలకు పోయి వాళ్లకు ఎట్లా శుద్ధ పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళు ఏమైనా జగడాలు ఉంటే అవన్నీ తీర్చేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు హరికతలాగా చెప్పేది డ్రామాలు రాసి దాంట్లో ఆడిచ్చేది మమ్మల్ని కూడా తీసుకొని పోయేవారు స్వామి లేడీస్ స్టూడెంట్స్ పిల్లలు కూడా తీసుకొని పోయేవారు ఎందుకంటే మీరు వస్తారంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొంచెం క్లీన్ గా శుభ్రంగా పెట్టుకుంటారు వాళ్ళతో కలవాలి కదా వాళ్ళు ఎత్తుకుంటారు పిల్లల్ని అని చెప్పి అని చెప్పి స్వామి నాయన అట్లా లేడీస్ స్టూడెంట్స్ మమ్మల్ని కూడా తీసుకొని పోయి ఆ పిల్లలతో ఆడమని చెప్పేవారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంట్రాక్షన్ ఉంటుంది ఓ మనము వీళ్ళలాగా ఉండాలని ఒక మనసులో ఒక భావన వస్తుందని అట్లాంటిదే నాయనకు వాళ్ళ అప్పుడంతా హరిజన్ అని ఉండేది హరిజన్స్ అంతా ఒక వేరే ఊరు నుంచి కొంచెం దూరంగా పెట్టేవారు ఇప్పుడు అంటే గాంధీ ఇది తర్వాత లేదు అప్పుడు నాయన కొన్ని స్టూడెంట్స్ ని తీసుకొని పోయి ఆ పిల్లలతో ఫుట్బాల్ ఆడమనే చెప్పేవారు ఎందుకంటే క్రికెట్ అట్ట ఎవరో ఒక ఎక్కడో దూరం నిలుచుకొని బ్యాట్తో కొడతాడు ఫుట్బాల్ అయితే ఒకరికొకరు రుద్దుకుంటారు కలుస్తారు బాగా అని చెప్పి అట్లా నాయనకు అట్లా సోషల్ సర్వీస్లోనే ఎక్కువ మనసు అది స్వామిలో ఉంది కాబట్టి స్వామి నాయనకు చాలా నచ్చారు ఇంతగా లేకపోతే ఆయనకు జపం ధ్యానం చేసమంటే చేరు ఎప్పుడు ఆయనకు లెక్చర్ చేయడం డ్రామాలు వేయడం అంటే డ్రామాలు అంటే సోషల్ డ్రామాలోనూ ఇట్లాంటిది ఏదైనా వాళ్ళకి ఒక తెలివి వచ్చేట టూర్ విలేజ్ లో అట్లాంటి గ్రామాలు రాసి ఆడిచ్చేవారు దాంట్లోనే ఆయనకి ఇష్టం అదే స్వామిలో ఉందిని ఆయన కనుకొని స్వామిలో చేరుకున్నారు మరి దావణగిరిలోని అక్కడ కాలేజీలో పనిచేసినప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉండేవి అప్పుడు స్వామి ఎలాగా నాన్నగారికి సహాయం చేశారు అరే రెండు మూడుసారి నాయన అక్కడ ప్రిన్సిపాల్ గా ఉన్నారు కదా అప్పుడు ఒకసారి ఇది క్వశ్చన్ పేపర్స్ ఇచ్చే దాంట్లో పొరపాట్లో రెండు రోజుల తర్వాత ఇవ్వాల్సింది ముందు రోజే ఇచ్చేసారట అప్పుడు పిల్లలంతా గొడవ చేశారు అయ్యో ఇది ఇది కాదు ఈ పొద్దుది ఎగ్జామ్ దని సరే నాయన తంది పోయి అందరితో కలెక్ట్ చేసుకున్నారు మళ్ళీ ఏం చేసేదని అది పెద్ద ప్రిన్సిపాల్కు పెద్ద బ్లాక్ మార్క్ అది అంటే మళ్ళీ బోర్డుకు మైసూరు మైసూర్లోనే మైసూర్ యూనివర్సిటీ అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇక్కడ రండి అంటే నాయన ఆ పద్దే మైసూరుకు పోయి అంతా ఏదో కొంచెం సరిపోయింది మాకు అంటే అక్కడ స్వామి ఫోటో ముందు ఏడ్చుకున్నారట స్వామి ఇట్లా పొరపాటు అయిపోయింది మీరు నన్ను నమ్మి ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉండమని చెప్పు పంపించారు ఇట్లా పొరపా మీకు చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు అని ఏడ్చుకున్నారట మళ్ళా అదన్నీ సరిపోయిన తర్వాత స్వామికి థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నువ్వు తప్పు చేస్తూ పోండు పో నేను సరిచేస్తూ వస్తాను అని చెప్పారు ఇంకొకసారి ఏదో స్పోర్ట్స్కి సాంక్షన్ డబ్బు నాయన చెక్ సైన్ చేసేసి బెంగళూరులో ఉన్నారు దావణగిరిలో ప్రిన్సిపాల్ అది పోస్ట్ చేసే చేసేకని జోబులో పెట్టుకొని ఎక్కడికో పోయినారు నాయన అది ఎట్లా జోబు జేబు నుంచి కింద పడిందో తెలీదు మళ్ళీ చూస్తే అది దావణగిరికి పోయి చేరలేదు ఏం చేసేదని అది ఎవరి చేతికైనా ఇచ్చింటే ఆయన నాయన సైన్ చేసేసారు వాళ్ళు క్యాష్ తీసేసుకుంటారేనేమో చాలా అంతేకాక అది ఆయన సర్వీస్లో పెద్ద చెడ్డ పేరు కదా ఇట్లాంటి జవా లేకుండా చేశాడని అది నాయన చాలా కష్టపడ్డారు మళ్ళీ ఆ రోజే నాయన దావణగిరికి బయలుదేరి ఎందుకంటే ఆయన బ్యాంకుకు అది తీసుకొని పోయి ఎవరైనా తీసుకొని ఉండింటే బ్యాంకుకు ఆయన తీసుకొని పోయే లోపల అక్కడ పోయి అది అక్కడ పట్టుకుంటామని పోతే ఆ వేళ పోస్ట్లో అది వచ్చింది ఎట్లా వచ్చిందని తెలీదు ఎక్కడో నాయన పడేసుకున్నారు అది ఎక్కడో నీళ్ళలో పడినట్టు ఉండింది దానికంతా ఎవరో అతికిచ్చి బాగా పేపర్ పెట్టి అతికిచ్చి పోస్ట్ చేసి పోస్ట్ చూసారు వాళ్ళ అడ్రస్ పోస్ట్ చేసినారు అది పోస్ట్లో వచ్చింది అది కూడా వచ్చి స్వామి దగ్గర చదివితే అవునవును నువ్వు ఇట్లే ఉండు నేను నేను చూసుకుంటేనే ఉంటానని ఇట్లా రెండు మూడుసారి నాయనకు చాలా సహాయం చేశారు స్వామి మరి పంతొమ్మిది యాభై ఎనిమిదిలోని సనాతన సారథి మ్యాగజైన్ మొదలు పెట్టారు స్వామి ఆ తర్వాత స్వామి కస్తూరి గారిని మొదటి ఎడిటర్ గా పెట్టారు అవును మరి అంటే అప్పుడు బాగా తెలుగు రాదని బాగా బాగా వాయించేవారు నెల నెలకూ ట్రాన్స్లేషన్ లో ఏదైనా పొరపాటు ఉండేది నాయనకు సరిగా రక్ష అదే ఋషి అనేది లాగా ఉంటుంది బాలాగా భూ అనేది తెలుగులో అది నాయన తెలియకుండా ఋషికోటలోని ఏమో ఇదేదో బుష్కోటని ఆ బుష్కోట ఋషిలు బుష్కోట అది ఎన్నిసారి స్వామి లెక్చర్ లో కూడా చెప్పారు ఆ మాట నీకు తెలీదు బుష్కోటని రాసావు ఋషులు బుష్కోట ఋషి కోటి ఉన్నది ఈయనకి అది సరిగా తెలియలేదు భూ అని అనుకున్నారు తెలీదు తెలుగు అంటే లాగే ఉంటుందని కొంచెం కొంచెం నేర్చుకున్నారు కానీ పూర్తిగా అంటే అప్పుడే స్వామి అంటే రాసిన తర్వాత స్వామి నాయన పిలిపించి కూర్చొని దానికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆ సారీ ఏమో అట్లా పొరపాటు అయింది అబ్బాయి సిక్స్టీ ఆ పదహారో పదహారో తేదీకు పోస్టు సనాతన సారథి ఆ రోజు స్వామి పిలిచారంటే మా నాయన వణగేవారు అయ్యో ఏముందో ఏముందో ఏం తింటారో ఏం తింటారో అని అంత భయం మా నాయనమ్మ వేరే యో స్వామి కస్తూ రండి తిట్టకండి తిట్టకండి ఏమో ఇక్కడ కోరుకునేది బాగా తిట్లు బాగా తిన్నారు అంటే అసలు సనాతన సార్ మొదట్లో స్వామి ఆర్టికల్స్ రాసేవారమ్మా అవును అదే వాహిని మొదలు పెట్టారు కదా వాటి గురించి ఫస్ట్ నుంచే స్వామి ప్రేమ వాహిని నుంచి మొదలు పెట్టారు కదా అది ఈయన ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేషన్ అప్పుడు సగం తెలుగు సగం ఇంగ్లీష్ అని వచ్చేది తర్వాత తర్వాత ఇంగ్లీష్ వేరే ఇదే వేరే ఫస్ట్ ఒక త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏమో ఫ్రీగానే ఇచ్చారు సనాతన సారథి తర్వాతనే మూడు రూపాయలు ఏమో అట్లా పెట్టారు ఎందుకంటే డబ్బు కట్టకపోతే ఎవరు చదువరు అది స్వామిది ఒక ప్రిన్సిపల్ దబ్బిస్తే కొంటేనే దాని కొంచెం విలువ వాళ్ళు పెడతారు లేకపోతే ఏదో ఫ్రీగా వచ్చిందని అలా అనుకుంటారని దానికి మూడు రూపాయలని ఏమో ఫస్ట్ పెట్టారు సబ్స్క్రిప్షన్ తర్వాత వాహిని అయిపోయిన తర్వాత స్వామి ఉపన్యాసాలని ప్రింట్ చేసేవారా అవును ఉపన్యాసాలు కూడా స్వామి అంటే అప్పుడు టేపర్ కార్డు లేదు స్వామి నాయన నోట్స్ తీసుకొని దాన్ని చేసి అట్లా కంపోజ్ చేసి పని చేసేవారు దాన్ని కస్తూరి గారి టైప్ చేసేవారా అవునవును ఆయన ఎవరు క్లర్కే ఎవరు లాస్ట్ వరకు ఆయనకి ఎవరు క్లర్క్ లేరు ఎవరు లేరు ఆయనకు టైపింగ్ తెలియదు ఒకవేళతోనే కొట్టేవారు రోజు తానే అన్నీ కొట్టి శ్రీ సనాతన సారథి అడ్రస్సెస్ కూడా నాయనే చేసేవారు దానికి కూడా ఎవరు లేరు ఆ అడ్రస్ లేబుల్ అంతా తానే బుక్లో రాసుకునేది ఆర్డర్ వస్తే తర్వాత దాన్ని అంతా టైప్ చేసి లేబుల్లాగా చేసుకుని అదే అతికిచ్చాక మాత్రం కొంచెం అప్పుడు ఆడవాళ్ళు కొంచెం మంది ఆ కవర్ మీద అంతా అతికిచ్చేకి వాళ్ళు వచ్చేవారు కంపోజింగ్ ఫారమ్స్ దానికంతా వచ్చేవారు అప్పుడంతా ఇంకా చేత్తోనే అక్షరాలు జోడించాలి కదా ప్రింట్ ఇప్పటిలాగా కంప్యూటర్ ఏం లేదు టేప్ రికార్డు లేదు అంటే అప్పుడు ట్రాన్స్లేషన్ మా ఇది అనిల్ కుమార్ చేస్తుంటే అప్పుడు ఆన్ ది స్పాట్ కాదు స్వామి ఈ పొద్దు సాయంత్రం చేసిన స్పీచు నాయన ఇంటికి తెచ్చి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూసుకొని నెక్స్ట్ డే స్వామి స్పీచ్ ముందు ఒక నాలుగు గంటకే స్వామి దాన్ని ఇంగ్లీష్లో చెప్ప నాయన దాన్ని ఇంగ్లీష్లో చెప్పేవారు ఎందుకంటే అందరికీ తెలుగు అర్థం కాదు కదా దాని జస్ట్ ఇట్లా చెప్పారు నిన్న అని స్వామి అని నాయన దాని ట్రాన్స్లేషన్ను ముందు అదే ముందు రోజు చేసినది స్పీచ్ని నెక్స్ట్ డే నాలుగు గంటకు ఈ మీటింగ్ మొదలయ్యే ముందు అది చెప్పేవారు చాలా కష్టపడ్డారు నాలుగు వాల్యూమ్ సత్య శివసుందరం పదకొండు వాల్యూమ్ స్పీక్స్ ఆయనకు ఆశ ఉండింది ఏ ఇంకొక సత్య శివసుందరం ఇంకొక వాల్యూమ్ స్పీక్స్ చేస్తే నా పేరుకు ఐదు అదొక పన్నెండు ఉంటుంది ఉంటుంది అనుకున్నారు కానీ చేయలేకపోయినారు మరి సత్యం శివసుందరం రాసినప్పుడు ఆయన అనుభవాలు కొన్ని పంచుకుంటారా అంటే నేను అప్పుడు ఎక్కువ ఇక్కడ లేదండి తెలీదు అంతగా అంటే అప్పుడు ఇంట రాసి పెట్టుకున్నారు స్వామి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు ప్రింటింగ్కు తర్వాత గానే ఇచ్చారు ఎందుకంటే ఇంకా ఆ ఆతురత మనసులో రాలేదు భక్తులకి ఈయన ఎవరు ఈ స్వామి సత్యాయి బాబా అంటే ఎవరు అనేది ఆ మనసులో ఆతురత వస్తే అప్పుడు ఈ బుక్ ఇస్తే బాగుంటుంది కానీ ముందే ఇస్తే ఏదో బుక్లే అని పడేస్తారు చదువును కూడా చదవరు అని చెప్పి దాని తర్వాతనే ఇచ్చారు అది ఇనాగ్రేషన్ కూడా ఇక్కడే మందిరంలో చేశారు